ఎలా మారిపోయాయో భాగం 2 ఇల్లు ఎలా కడతారు గత వీడియోలో మనం దేశంలోని ఇళ్ళలో ఎలాంటి మార్పులు జరిగాయో చూసాం ప్రస్తావన ఈ వీడియోలో ఎవరు ఎలా వేటితో ఇల్లు కట్టుకుంటారో మనం చూద్దాం జియా బోబో కోసం ఒక చిన్న ఇల్లు కట్టాలనుకుంటుంది అందుకని తన నోట్ పుస్తకంలో బోబో ఇంటి డిజైన్ ను గీస్తోంది చూస్తూ ఉండు బోబో ఈ ఇల్లు నీకు చాలా నచ్చుతుంది జియా బోబో మీరిద్దరూ ఏం చేస్తున్నారు తాతయ్య నేను బోబో కోసం ఇలా ఒక ఇల్లు తయారు చేద్దామని అనుకుంటున్నాను ఇది చూడడానికైతే చాలా అందంగా ఉంది కానీ నువ్వు ఆ ఇంటిని ఏ వస్తువులతో చేస్తావు జియా ఆ ఇంటిని ఎలా చేయాలా అని ఆలోచించింది అప్పుడే కిటికీ బయట నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది కిటికీ నుండి బయటికి చూసేసరికి అక్కడ కొందరు ఇల్లు కట్టడం కనిపించింది చాలా మంది మనుషులు వేర్వేరు పనులు చేస్తున్నారు తాతయ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ పనిముట్లతో ఏమేం పనులు చేస్తున్నారో మీకు తెలుసా ఆహా తెలుసు జియా నేను నీకు ఒక్కొక్కటిగా చెప్తాను ఆగండి తాతయ్య ముందు నేను నా పుస్తకంలో ఒక పట్టిక తయారు చేసుకుంటాను జియా తన పుస్తకంలో ఈ విధంగా ఒక పట్టికను తయారు చేసింది జియా చేతిలో రంపం ఉన్న ఆ మనిషిని చూడు అతను చెక్క పని చేస్తున్నాడు అతను ఒక వడ్రంగి జియా ఈ విషయాన్ని తన పట్టికలో రాసుకుంది వడ్రంగి అంటే కార్పెంటర్ చెక్క పని రంపం తాతయ్య తలపై పసుపు టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు అతను ఏ పని చేయను కూడా చేయట్లేదు జియా అతను ఒక సివిల్ ఇంజనీర్ తాతయ్య ఈ సివిల్ ఇంజనీర్ ఎవరు జియా ఇళ్ళని సరిగ్గా కట్టించే బాధ్యత సివిల్ ఇంజనీర్ మీదే ఉంటుంది ఇంటికి సంబంధించిన మ్యాపులు అతనే గీస్తాడు పనిచేసేవాళ్లందరూ అతను చెప్పినట్టే పనిచేస్తారు జియా ఈ విషయాన్ని కూడా తన పట్టికలో రాసుకుంది సివిల్ ఇంజనీర్ ఇంటి మ్యాపులు తయారు చేస్తారు ఇంకా సివిల్ ఇంజనీర్ చేతిలో అయితే ఎలాంటి పరికరాలు లేవు అతను ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తాడని మీరనుకుంటున్నారు జియా వాళ్ళ తాతయ్య జియా వేసిన పట్టికని నింపడంలో సహాయం చేస్తున్నారు ఇంతలో లోపల నుండి జియా వాళ్ళ అమ్మ గొంతు వినిపిస్తుంది నాన్నగారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు నువ్వు ఇక్కడే ఉండు జియా నేను ఇప్పుడే వస్తాను జియా పట్టికను పూర్తి చేయడానికి మీరు సహాయం చేయగలరా మీకేమనిపిస్తోంది అతను ఏ పని చేస్తున్నారు అతని చేతిలో ఏ పరికరాలున్నాయి అతన్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు సమాధానం ఈయన ఒక ప్లంబర్ అతను పైప్ బిగుస్తున్నాడు అతని చేతిలో పైప్ రెంచ్ ఉంది ఇప్పుడు ఇతన్ని చూడండి ఇతను ఏ పని చేస్తున్నాడు ఇతని చేతిలో ఎలాంటి పరికరం ఉంది ఇతన్ని మీరు ఏమని పిలుస్తారు సమాధానం ఇతనొక తాపీ మేస్త్రి ఇతను ఇటుకలు పేర్చి గోడ కడుతున్నాడు ఇతని చేతిలో ఉన్నది తాపీ ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఈ పిల్లలు ఎక్కడ నివసిస్తారని మీకు కనిపిస్తోంది
ఇల్లు కట్టడానికి ఎవరు ఏం పనులు చేస్తారో, అందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారో జియా తెలుసుకుంది. అయితే ఏ ఏ వస్తువులతో ఎలాంటి ఇల్లు కడతారో తెలుసుకోవాలని జియాకు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. అందుకోసం జియా ఈ విధంగా ఒక కొత్త పట్టిక వేసింది. తాతయ్య వాళ్ల మొదటి ఇంటిని మట్టి, తుమ్మ చెట్టు చెక్కలతో కట్టారని జియాకి గుర్తొచ్చింది. అన్నిటికంటే ముందు ఈ విషయాన్ని తన పట్టికలో రాసుకుంది. జియా తరువాత వాళ్ల ఇంటి గురించి, దాన్ని ఏ వస్తువులతో కట్టారో అని ఆలోచిస్తుంది. వాటి గురించి అడగడానికి వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా, మన ఇంటిని ఏ వస్తువులతో కట్టారు? వేటితో కట్టారా? ఉండు, ఆలోచించి చెప్తా. సిమెంట్, ఇనుము, ఇసుక, ఇంకా ఇటుకలు వాడలేదా ఏంటి? అవును, ఇటుకలు కూడా వాడారు జియా. జియా ఈ విషయాలన్నీ తన పట్టికలో రాసుకుంది. తరువాత జియా స్వప్న ఆంటీ దగ్గరకు వెళ్తుంది. ఆమె రోజూ జియా వాళ్ల ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. హా, అడగమ్మా జియా. ఆంటీ, మీ ఇంటిని ఏ వస్తువులతో కట్టారు? ఎందుకు జియా, నువ్వు ఏదైనా ఇల్లు కట్టడానికి వెళ్తున్నావా ఏంటి? లేదాంటీ, నేను ఈ వివరాలన్నీ నా పట్టికలో రాయాలనుకుంటున్నాను. సరే జియా, రాసుకో. మా ఇంటి గోడల్ని కాల్చిన ఇటుకలతో, పైకప్పును టిన్ రేకులతో కట్టారు. ఆంటీ, మీకు రేకుల షెడ్ వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా? మరీ అంతగా ఏమీ ఉండదు జియా. వేసవికాలంలో మాత్రం రేకులు బాగా వేడెక్కుతాయి, అందుకని గదిలో కూడా చాలా వేడిగా ఉంటుంది. జియా ఈ విషయాన్ని తన పట్టికలో రాసుకుంటుంది. అప్పుడే జియా వాళ్ల తాతయ్య తిరిగి వచ్చేస్తారు. ఆయన తనతో పాటు కొన్ని వస్తువులు తీసుకుని వచ్చారు. అట్టముక్కలు, కత్తెర, స్కెచ్ పెన్లు, ఇంకా రంగులు. హా తాతయ్య, మీరు ఏమేం తీసుకొచ్చారు? జియా, ఇవన్నీ ఇల్లు కట్టడానికి కావలసిన సామాను. పద, మనం బోబో కోసం ఇప్పుడొక చిన్న ఇల్లు కడదాం. సరే తాతయ్య, రా బోబో, నువ్వు కూడా మాకు సహాయం చెయ్యి. జియా, బోబో, తాతయ్య కూర్చుని ఒక చిన్న ఇంటిని కడుతున్నారు. మీరు ఎప్పుడైనా ఆటల్లో ఇల్లు కట్టారా? ఏ ఏ సామాను ఉపయోగించారు? సారాంశం: ఈ వీడియోలో ఎవరు ఎలా వేటితో ఇల్లు కట్టుకుంటారో మనం చూశాం.